रश्मिका मंदना नेडु सचिन टेंडुलकर कूतुरु सारा टेंडुलकर फेक फोटो स्कैम को कनेक्ट अयिंदि। टीम इंडिया युव ओपनर शुभ्मन गिल तो आमे क्लोज गा उन्न ओ फोटो सोशल मीडिया लो प्रत्यक्षमैंदि। वाळ्ळिद्दरि मध्य एदो नडुस्तोंदन्न प्रचारं मोदलैंदि। मरि इदंता निजमेना? ఎవరో లేడీ లిఫ్ట్ లోంచి బయటకు వస్తే ఆ ఫేస్ కు ప్రముఖ నటి రష్మిక ముఖాన్ని సెట్ చేసి జనంలోకి వదిలిన విషయం మీద ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ టీమ్ ఇండియా ఆటగాడు శుభ్మన్ గిల్ తో ప్రేమలో పడింది అంటూ ఓ వార్త నెట్టింట ప్రత్యక్షమైంది। ఇదిగో వారిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో అంటూ ఓ ఫోటో కూడా ఆ వార్తకు జతైంది। శుభ్మన్ గిల్ సోదరి షానిల్ కు సారా స్నేహితురాలు। ఈ క్రమంలోనే గిల్ కు సారాకు పరిచయం ఏర్పడినట్లు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు ఫేక్ న్యూస్లు కూడా బయటకు వచ్చాయి। మరి కొందరైతే మరి కాస్త ముందుకెళ్లి కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి చెడి వారు విడిపోయినట్లుగా కూడా వార్తలు పుట్టించారు। సోషల్ మీడియాలో శుభ్మన్ గిల్ సారా ఒకరినొకరు ఫాలో అవడం, గిల్ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సారా కామెంట్లు చేయడం ఈ మొత్తం వ్యవహారానికి ఊతంగా నిలిచింది। ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ 2023 సందర్భంగా ముంబైలో టీమ్ ఇండియా మ్యాచ్ సందర్భంగా సారా టెండూల్కర్ స్టేడియానికి రావడంతో పాత రూమర్లు మళ్ళీ తెర మీదకి వచ్చాయి। ముఖ్యంగా గిల్ షాట్లు కొట్టినప్పుడల్లా కెమెరాలు సారా వైపుకు తిరగడం కూడా స్టేడియంలో కెమెరామెన్ అత్యుత్సాహానికి ఓ తారకాణంగా నిలిచింది। ఆ సమయంలో సారా చప్పట్లు కొడుతూ గిల్ ను ఉత్సాహపరుస్తూ కనిపించిందన్న భ్రమకు ఆ మ్యాచ్ దృశ్యాలు బాటలేశాయి। మరి వీరిద్దరి మధ్య నిజంగా వ్యవహారం నడిచిందా? గిల్ తో సారా అంత క్లోజ్ గా ఫోటో ఎందుకు తీసుకుంది? గిల్ చెల్లెలతో సారాకు ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన ఓ క్రికెట్ అభిమానిగా మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చినంత మాత్రాన ఓ ఇంజన్ క్రికెటర్ ఓ మంచి షాట్ కొడితే ఆటను అభిమానించే ప్రేక్షకురాలిగా ఉత్సాహం ప్రదర్శించినంత మాత్రాన వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం చేయడం పరమ దుర్మార్గం అంటున్నారు సచిన్ శ్రేయోభిలాషులు। శుభ్మన్ గిల్ తో సారా తీసుకున్న ఫోటోను ఎవరో చక్కగా మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వారు ఆరోపించారు। ఇటీవల తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 24న సారా టెండూల్కర్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది। నా చిన్నారి తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు, ఈ అక్కానికి ఎప్పుడూ అండగా ఉంటుంది అంటూ క్యాప్షన్ జత చేసింది। ఈ ఫోటోలో అర్జున్ కు ఆత్మీయంగా హత్తుకున్న సారా ఫోటోను ఎవరో ఆకతాయిలు చక్కగా మార్ఫింగ్ చేసేశారు। అర్జున్ ప్లేస్ లో శుభ్మన్ ఫోటో పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు। దాని మీద ఏవో కథలు రాసి తమ సైకోయిజాన్ని ప్రదర్శించారు। మాఫింగ్ చేయడం అన్నది ఇప్పుడు పాత ట్రెండ్ అయింది। సెలబ్రిటీల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మాఫింగ్ చేయడం మొదలైంది। ఇది సెలబ్రిటీల పరువులు తీయడమే కాదు భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని సృష్టించే దిశగా ముందుకు కదులుతోంది। మరి పాలకులు ఈ అరాచకానికి ఎలా బ్రేక్ వేస్తారు అన్నది తేలాల్సిందే।